हाय हेलो नमस्ते नेनु मी रायलसीम आड़पड़चु दिव्यश्री वेलकम टू मई चैनल अंदर एला उन्नार फ्रेंड्स बागुन्नारा नेनु बागुन्नानु मीरंदरु बागुंडालनि बागुन्नारनि कोरुकुंटुन्ना फ्रेंड्स ईरोजु नवंबर 14th अंटे चिल्ड्रन्स डे चिल्ड्रन्स डे संदर्भंगा మన చిన్ననాటి వన్ ఆఫ్ ద స్నాక్ని బొరుగుల ముద్ద మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది 90s కిడ్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. ఇప్పుడు పిల్లలకి ఇలాంటి స్నాక్స్ మేబీ తెలియకపోవచ్చు, మ్యాక్సిమం ఎవరికి తెలియదు. ఎంతసేపు ఉన్నా పిజ్జా, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివే తెలుసు. కానీ మన చిన్ననాటి స్నాక్స్ కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడుతుంటే వాళ్ళు ఇవి కూడా టేస్ట్ చేస్తారు. సో ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మన చిన్ననాటి చైల్డ్హుడ్ స్నాక్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ ఫర్ 90s కిడ్స్, బొరుగుల ముద్దలు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. విత్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ఈ బొరుగుల ముద్దలు ప్రొసీజర్ చూసేద్దామా ఫ్రెండ్స్. బురుగుల ముద్ద కోసం ముందుగా నేను కడాయి పెట్టుకున్నాను. ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా తొందరగా చేసుకునే రెసిపీ. నేను ఈ కప్తో మెజర్మెంట్ ఈ కప్తో 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. జాగరి 2 కప్స్ బెల్లం తీసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి మెల్ట్ చేశాను. ఎందుకంటే మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఫిల్టర్ చేసి చూపిస్తాను ఎంత డస్ట్ పార్టికల్స్ ఉంటాయంటే. మామూలుగా జాగరీలో నార్మలే కదా ఫ్రెండ్స్, డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని నేను జాగరీని కొంచెం మెల్ట్ చేసి ఇలా ఫిల్టర్ చేసుకున్నట్టయితే మనకు తినేటప్పుడు డస్ట్ పార్టికల్స్ అవి ఇవి అనేటివి తగలవు. చూడండి ఫ్రెండ్స్, అంత బ్లాక్ బ్లాక్గా కొన్ని డస్ట్ పార్టికల్స్ ఇదంటే ఇంకా జాగరీ కొంచెం మెల్ట్ అవ్వలేదు. కానీ ఇట్లా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా మనం ఫిల్టర్ చేసుకొని వేసుకున్నట్టయితే రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పాకం కొంచెం ముదురు పాకం రావాలి, రానిద్దాం. మనము ఈ బెల్లం పాకం ముదురుగా వచ్చినాక ఫిల్టర్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్, ఫిల్టర్ అనేది అవ్వదు. అందుకు లేత పాకం జస్ట్ మెల్ట్ అవ్వగానే ఫిల్టర్ చేసుకున్నట్టయితే బాగా ఫిల్టర్ అవుతుంది ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన విషయమే, బట్ కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫర్దర్గా పెట్టే వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ అలా అవసరం కొట్టినారంటే ఫర్దర్గా నేను పెట్టే వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, 90s కిడ్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ కదా, అది కూడా 2 ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. ఈ రెసిపీ మనకు 1 వీక్ టు 10 డేస్ వరకు ఉంటుంది. అన్ని రోజులు పిల్లలు ఉంచారనుకోండి తొందరగానే అయిపోగొట్టేస్తారు. ఇంట్లో పిల్లలు ఉండి అందరూ తింటారు బాగా, పిల్లలు పెద్దవాళ్ళు జాగ్రత్తతో చేసుకుంటాను కాబట్టి కొంచెం హెల్దీనే. ఇంకొంచెం ఇది పాకం ముదురు పాకం రావాలి, రానిద్దాం ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా ఇట్లాంటి రెసిపీస్ చేసే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకు పాకము మనం చేసే రెసిపీకి కరెక్ట్గా వచ్చిందా లేదా కన్సిస్టెన్సీ అని తెలుసుకోవాలంటే ఈ టిప్ అయితే నాకు మా మమ్మీ చెప్పారు, మా అమ్మగారు చెప్పారు. మనము ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ పాకాన్ని అనేది ఇలా వేసి ఇలా దగ్గరకు వచ్చి కొంచెం గట్టిగా అయితే మనకు పాకం అనేది బాగా ప్రిపేర్ అయినట్టు. ఇది ఇంకా జల్లీగా ఉంది కాబట్టి పాకము అనేది ఇంకా కొంచెం ముదురుగా రావాలి. ఇది టిప్. మళ్ళీ ఒకవేళ ముదురైనాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇది ఎలా అనేది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో పాకం పప్పు రెసిపీ కూడా ఉంది. మామూలుగా ఇవి అంటారు కదా పీనట్ చిక్కీ అంటారు కదా, దాన్ని మా సైడ్ పాకం పప్పు అంటాం. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చాలా చాలా హెల్దీ రెసిపీ అది, గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ వీడియోకి సంబంధించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందా లేదా అని. ఇలా మనం టోటల్గా తీసుకొని ఇట్లా బాల్లాగా చేయగలగాలి. బాల్లాగా చేసినట్టయితే
మనకు పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. ఇది ఇంకొంచెం జస్ట్ స్టిక్కీగా ఉంది. ఇంకొక 2-3 మినిట్స్ బాయిల్ అయితే మనకు పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పాకం కరెక్ట్ వచ్చిందో లేదో మీకు అంటే ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే వాళ్ళకి తెలుసుకోవాలన్నట్టు. పాకము అటు ఇటు అయినా కానీ మనకు టోటల్ రెసిపీ అనేదే పాడైపోతుంది. సో అందుకోసం అన్నట్టు నీట్గా ఇలా మనం పాకము ఓకే బాగా బాల్లాగా చేసుకునే ఇలాగ వచ్చింది. మీకు చూపిస్తాను 1 మినిట్ చూడండి ఫ్రెండ్స్. నీట్గా ఇలా బాల్లాగా చేసుకునేలా ఇలా దీంట్లోకి వేస్తే సౌండ్ వస్తుంది, గట్టిగా బాగా సౌండ్ వస్తుందంటే మనకు పాకం చూడండి బాగా ఇలా చేసుకునేలాగా వచ్చిందనమాట. ఇలా వచ్చిందంటే పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. సో ఇలా చేసుకోగలిగితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు, మనకు రెసిపీకి రెడీ అయినట్టు. సో పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కాబట్టి ఆఫ్ చేస్తున్నాను. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. బొరుగులు ముద్దలు అన్నాం కదా, బొరుగులు ఎలా తీసుకున్నామంటే నేను చెప్పాను కదా ఇందాకే, ఈ కప్తో నేను 2 కప్స్ జాగ్రత్త తీసుకున్నాను. 1:4 అంటే 8 కప్స్ ఇదే కప్తో బొరుగులు తీసుకున్నాను. ఇవి నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకునేవి. బొరుగులు వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే అంటే స్టవ్ ఆఫ్ చేసుకునే, వేడిగా ఉన్నప్పుడే బాగా బొరుగులు అనేటివి బాగా మిక్స్ అవుతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇలాచి పౌడర్ కూడా ఏం అవసరం లేదు, అదే వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి ఇలాచి పౌడర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఎందుకంటే కాలుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా వేడిగా ఉన్నప్పుడే రొంత ఇలా నీట్గా మనకి ఆ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే బురుగుల ముద్దలు రెడీ అవుతాయి. అన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకే సో ఫ్రెండ్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన బెల్లంకి బొరుగులకి టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. మరి ఎక్కువ స్వీట్ ఉన్నా కానీ తినలేం కదా. సో ఇలా పిల్లలకి అప్పుడప్పుడు మన చిన్ననాటి స్నాక్స్, ఇప్పుడు ఇవి షాప్స్లో బయట ఎంతవరకు దొరుకుతాయో నాకైతే తెలీదు. సో 1 ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ ఫర్ 90s కిడ్స్, 90s కిడ్స్కి 1 ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ ఇది. ఈ చిల్డ్రన్స్ డే రోజు ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మన చైల్డ్హుడ్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మీ రాయలసీమ ఆడపడుచు. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై ఫ్రెండ్స్.